ఒక మనిషి ఔన్నత్యాన్ని కానీ గొప్పతనాన్ని కానీ చెప్పాలి అంటే ఖచ్చితంగా తను తన దిగువ స్థాయి మనుషులతో ఎలా ప్రవర్తించారు అనేది చెప్పుకోవాలి. అయితే అలాంటి ఒక సంఘటనకి నిలువెత్తు నిదర్శనంగా నిన్న ఒక సంఘటన జరిగింది. ఏంటది అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే తన సతీమణి శోభ గారు కూడా ఇద్దరు కలిసి తన ఇంట్లో వంట చేసే కొండేరు సతీష్ అనే అబ్బాయి పెళ్లిని ఘనంగా దగ్గర నుండి జరిపించారు. అయితే కొద్ది తన ఇంట్లో పనిచేస్తూ ఎంతో కాలంగా వంట పని చేస్తున్న ఇతనికి పెళ్లి కుదిరింది. పెళ్లి సంబంధం చోటు దగ్గర నుంచి పెళ్లి కుదిర్చడం, ఆ పెళ్లి మండపానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు దగ్గరుండి చూసుకోవటం ఇక్కడ ఈ పెళ్లిలో విశేషంగా మారింది. అయితే కేవలం చూసుకోవటం మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు కూడా అక్కడికి రావటం జరిగింది. అయితే విషయం ఏంటి అంటే, ఇక్కడ అక్కడ కేవలం రావడమే కాకుండా ఆ నూతన దంపతులకి కళ్ళు చెదిరిపోయే గిఫ్ట్లు ఇచ్చారట కేసీఆర్. ఏంటది అంటే, దాదాపుగా 10 తులాల బంగారం నూతన వధువుకి, అలాగే కొత్త 2-బెడ్రూమ్ ఫ్లాట్ ఆ వధువు వరుడికి ఇచ్చారట. దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇంత ఖరీదైన గిఫ్ట్ తనకి తన ఇంట్లో పనిచేసే వంటవాడికి ఇవ్వటం నిజంగా ఏ రాజకీయ నాయకుడు చేయలేని పని అని అంటూ అందరూ కొనియాడారట. మరొక విషయం ఏంటి అంటే, తను పనిచేస్తున్న తను కొండేరు సతీష్ అనే ఇతను భద్రాద్రి జిల్లా మునుగూరు అనే గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే అతను కేవలం వంట పని కాకుండా కేసీఆర్ని దగ్గరుండి తన ఆరోగ్యం, తన కావాల్సిన మద్దలు కూడా చూసుకుంటాడట. దీంతో అతను కేసీఆర్ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవటం జరిగింది. మరి విన్నారా ఫ్రెండ్స్, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.